స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో పథకాలు వచ్చాయి. వాటన్నిటి గురించి చెప్పడం మొదలు పెడితే బహుశా తెల్లారొచ్చు. పేరు గొప్ప పథకాలు ఎన్ని వచ్చినా వస్తున్నా పేదరికం పోలేదు. ఇటీవలే దేశ రాజధానిలో నలుగురు పిల్లలు ఆకలితో చనిపోయారు. వారి పొట్టలో అన్నపు మెతుకులే లేవని చెప్పింది పోస్ట్ మార్టం రిపోర్ట్. 2018లో కూడా దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఉండడం కంటే దారుణం ఏముంటుంది? ఇలాంటి పరిస్థితి రాకూడదనే నగరాలు పట్టణాల్లో 5 రూపాయలకే భోజనం పెట్టే పథకాన్ని అమలు చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. ఏపీలో ఇటీవల ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తూ ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలనే వారికి స్ఫూర్తినిస్తున్నాయి. పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూపాయిలో పేదవారికి చేరుతోంది. 20 పైసలు మాత్రమే మాజీ ప్రధానమంత్రి చేసిన ఈ వ్యాఖ్య చాలు పేదరికాన్ని నిర్మూలించడంలో పాలకుల చిత్తశుద్ధి తెలుసుకోవడానికి. స్వాతంత్రం వచ్చిన తర్వాతి రోజు నుంచే ఇప్పటిదాకా ఎన్నో పథకాలొచ్చాయి. తొలిసారి పేదవారికి ఉపయోగపడుతున్న పథకం ఇదొక్కటే అంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. చాలా చిన్నదే కావచ్చు, కొద్దిమందికే అందుతూ ఉండొచ్చు. పట్టణాలు నగరాల్లో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది 5 రూపాయలకే భోజన పథకం. ఒక్క రూపాయి ఇస్తే ఇడ్లీ సాంబార్, 5 రూపాయలకే కమ్మని భోజనం, 10 రూపాయలకు కడుపు నిండా దాల్ పరోటా. పేదల ఆకలి తీర్చేందుకు కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తున్న భోజన కేంద్రాలలో ధరలివి. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5 రూపాయలకే భోజన పథకం. ఏపీలో అన్న క్యాంటీన్లు, కర్ణాటకలో ఇందిర ఆహార శాలలు, ఒడిశాలో ఆహార్, పేర్లు వేర్వేరు కావచ్చు కానీ అన్నింటి లక్ష్యం ఒక్కటే. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అన్న క్యాంటీన్లలో 15 రూపాయలకే 3 పూటలా భోజనం చేసే అవకాశం కల్పించడంతో పాటు వీటిని 365 రోజులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఎప్పుడూ పర్యవేక్షించేందుకు దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. 50,000 జనాభా పైపడిన 71 పట్టణాల్లో 203 చోట్ల ఈ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను ప్రారంభించారు. తక్కువ ఖర్చుకే భోజనం ఆలోచన 10 ఏళ్ల క్రితం తమిళనాడులో పుట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చెన్నైలోనే 200 కేంద్రాల్లో, ఇతర ప్రాంతాల్లో 100కు పైగా కేంద్రాల్లో 3 పూటలా అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్లను సౌర విద్యుత్తుతో నడపటం, అక్కడి చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయటం లాంటి విషయాల్లోనూ అమ్మ క్యాంటీన్లు ఆదర్శంగా నిలిచాయి. పేదల ఆకలి తీర్చేందుకు జయలలిత 2013లో అమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. మొదట చెన్నై నగరంలో 15 క్యాంటీన్లను జయలలిత స్వయంగా ప్రారంభించగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణొచ్చింది. తర్వాత చెన్నై నగరంలో వార్డుకు 1 చొప్పున 200 అమ్మ క్యాంటీన్లను పెంచారు. తర్వాత క్రమేణా తమిళనాడు రాష్ట్రమంతా విస్తరించారు. అమ్మ క్యాంటీన్లు దేశంలోని అనేక రాష్ట్రాల్ని ఆకర్షించాయి. గ్రేటర్ చెన్నై పరిధిలోని 407 అమ్మ క్యాంటీన్లలో ప్రతిరోజు కేవలం 20 రూపాయలు చెల్లించి 3 పూటలా కడుపు నింపుకోవచ్చు. ఉదయం 1 రూపాయికి 1 ఇడ్లీ, 3 రూపాయలకు పొంగల్, మధ్యాహ్నం 5 రూపాయలకి సాంబారన్నం పులిహార, 3 రూపాయలకు పెరుగన్నం, సాయంత్రం 10 రూపాయలకు చపాతీల్ని అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు రూపాయికి ఇడ్లీ సాంబార్, 5 రూపాయలకు పొంగల్ పెడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు 5 రూపాయలకు సాంబారన్నం, కూరన్నం, తాలింపన్నం, 3 రూపాయలకు పెరుగన్నం అందుతున్నాయి. సాయంత్రం 6 నుంచి 9 వరకు 3 రూపాయలకే చపాతీ, కూర, పప్పు పెడుతున్నారు. పథకం ప్రారంభించిన మొదట్లో ఒక అమ్మ క్యాంటీన్ నిర్వహణకు నెలకు 3 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఈ లెక్కన రాష్ట్రంలోని 407 క్యాంటీన్లకు ఏడాదికి 120 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఉన్నతాధికారులే కాకుండా విదేశీయులు కూడా ఈ పథకాన్ని స్వయంగా పరిశీలించి అభినందించారు. ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్, కర్ణాటక మంత్రి డికే శివకుమార్ సైతం అమ్మ క్యాంటీన్లలో భోజనం చేసి బాగుందని ప్రశంసించారు. ఇంతటి ఆదరణ పొందిన ఈ పథకం జయ మరణానంతరం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కుంటుపడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో క్యాంటీన్ల నిర్వహణ భారం పెరుగుతోందని గ్రేటర్ చెన్నై భావిస్తోంది. నష్టాల్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచాలని నిర్ణయించారు. ఇక నుంచి అమ్మ క్యాంటీన్లలో ఇడ్లీ 3, పొంగల్ 7, పెరుగన్నం 5, సాంబారన్నం 7కి విక్రయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 3.5 లక్షల మందికి చాలా చౌక ఆహారం అందిస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలకు ఈ క్యాంటీన్లు వరంగా మారాయి. ప్రస్తుతం అమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలు చెన్నైలోని హోటళ్లలో తినాలంటే 200 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని స్థానికులు చెప్పేమాట. జయలలిత మరణించిన తర్వాత అమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత కొంత తగ్గిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితిని సరిదిద్దాల్సి ఉంది. నెక్స్ట్ స్టోరీలో చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో 5 రూపాయలకే భోజనం అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఆ తర్వాత ఇది కర్ణాటక, ఏపీలకు విస్తరించింది. ఏపీలో ప్రస్తుతం 100 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. త్వరలోనే వీటిని విస్తరించే ఆలోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రం ఏదైనా ప్రతి చోట ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆకలి బాధలతో సతమతమయ్యే వాళ్ళు వేలల్లో ఉన్నారు. అలాంటి వారి అందరి ఆకలి తీర్చేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ హరే కృష్ణ ఫౌండేషన్తో కలిసి 2 ఏళ్ల క్రితం 5 రూపాయలకు కడుపు నిండా కమ్మని భోజనం పెట్టే ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లాంటి వివిధ ప్రాంతాల్లో ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేసి అన్నార్థులకు భోజనం పెడుతున్నారు. ఈ క్యాంటీన్లు తొలి ఏడాదిలోనే దాదాపు 13 లక్షల మంది ఆకలిని తీర్చాయి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఇలాంటి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 5 రూపాయలకు సింగిల్ టీ కూడా దొరకని సైబర్ సిటీలో వేడివేడి అన్నం, పప్పు, సాంబారు, పచ్చడితో భోజనం అందిస్తోంది జిహెచ్ఎంసి. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, హైదరాబాద్లో 5 రూపాయలకే భోజనం స్కీమ్కి ఆదరణ పెరగడంతో ఏపీలోనూ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 11న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. 50,000 జనాభా పైబడిన అన్ని పట్టణ ప్రాంతాల్లో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం తొలి విడతగా 100 క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ 203 క్యాంటీన్ల ఏర్పాటుకు బడ్జెట్లో 200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు 36 లక్షల్ని మంజూరు చేసింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కలిపి మొత్తం 15 రూపాయలు తీసుకుంటున్నారు. అన్న క్యాంటీన్లలో ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఏటా 131 కోట్లు ఖర్చు చేస్తోంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి 36 లక్షల చొప్పున 80 కోట్ల రూపాయలు కేటాయించారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టే ఈ భవనాల్లో తాగునీటి సదుపాయం, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, ఎల్సీడీలు, సీసీటీవీలతో పాటు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్ తీసుకుని ఎలక్ట్రానిక్ విధానంలో టోకెన్లు జారీ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నంతో పాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి వడ్డిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో నిరుపేదలు తమ సంపాదనలో ఎక్కువ భాగం ఆహారానికే ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక కూలీ రోజుకి 200 రూపాయలు సంపాదిస్తే అందులో 150 రూపాయలు ఆహారానికే ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకే అన్న క్యాంటీన్ల ద్వారా చౌకగా ఆహారం అందిస్తోంది ఏపీ సర్కార్. ఏ పూటైనా 5 రూపాయలకే ఆహారం లభిస్తుండటంతో కూలీలు, రిక్షా కార్మికులు, శ్రామికులు, భవన నిర్మాణ కార్మికులు ఈ క్యాంటీన్లకు బారులు తీరుతున్నారు. అన్న క్యాంటీన్లలో ఆహారంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు.
క్యాంటీన్ల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. వీటి పనితీరును సెక్రటరియేట్ నుంచే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. అంతేకాదు ఆహార పదార్థాల నాణ్యతపై ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ నగరాలకు వెళ్లినప్పుడు అక్కడున్న అన్న క్యాంటీన్లకు వెళ్లి భోజనం చేయడంతో పాటు అక్కడున్న వారిని ప్రత్యక్షంగా అడిగి ఆహార పదార్థాల నాణ్యత గురించి తెలుసుకుంటున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2.5 లక్షల మందికి ఆహారం అందిస్తున్నారు. క్యాంటీన్ నిర్వహణ ద్వారా ఒక్కో వ్యక్తికి సంవత్సరానికి 16,000 రూపాయలు ఖర్చు చేస్తోంది ఏపీ సర్కార్. ఒక్కొక్కరికి 73 రూపాయలు రాయితీ ఇస్తోంది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న కంప్యూటర్ల ద్వారా ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టమ్ లో టోకెన్లు ఇస్తున్నారు. దీనికి ఆధార్ నెంబర్ను జత చేయటంతో ఆహారం దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. త్వరలో ఈ క్యాంటీన్లకు ఏసీ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి క్యాంటీన్ లో పూటకి 300 మందికి భోజనం ప్రిపేర్ చేస్తున్నారు. భోజనానికి వచ్చేవారి సంఖ్య పెరిగితే ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు అందించే ఆహారం మెనూను కూడా ప్రభుత్వమే సిద్ధం చేసింది. ఏ రోజు ఏ వంటకాలు వండాలనేది కూడా నిర్ణయించింది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్వహిస్తే ఇది పట్టణ నగర పేదలకు అత్యంత ప్రయోజనకారి పథకం. ప్రభుత్వాలు పథకాలను ప్రారంభించడం చాలా తేలిక, కానీ వాటి అమలు చాలా కష్టం. అందులోనూ ఆహారం విషయంలో చిన్న పొరపాటు జరిగినా మూల్యం భారీగా ఉంటుంది. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూసే సమాజం మనది. అందుకే పేదలకు ఆహారం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్కు అప్పగించాయి తెలుగు రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ పథకాన్ని ఉత్తరాదిలోనూ విస్తరించే ఆలోచనలో ఉన్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మంచి పథకం వచ్చినా దాన్ని అమలు చేయడంలో ముందుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు. తాజాగా ఏపీ సర్కార్ ప్రారంభించిన అన్న క్యాంటీన్లు కూడా ఇలాంటివే. తక్కువ ధర, మంచి రుచిగా ఉండటంతో ఉదయం నుంచే అన్న క్యాంటీన్ ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఉదయం 7:30కు ప్రారంభమయ్యే అన్న క్యాంటీన్లో రూపాయికే ప్లేట్ ఇడ్లీ, 3 రూపాయలకే టమాటో బాత్, అదే ధరకు పొంగల్ టిఫిన్గా ఇస్తున్నారు. 11:30 గంటల నుంచి భోజనం మెనూ స్టార్ట్ చేస్తున్నారు. 5 రూపాయలకు పులిహోర, అదే రేటుకు సాంబార్ అన్నం, 3 రూపాయలకు పెరుగన్నం. రుచి బాగుండటంతో తెచ్చిన గంటలోపే పదార్థాలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇంతటి రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తున్న దేవరనే ప్రశ్నకు సమాధానం అక్షయపాత్ర ఫౌండేషన్. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ క్యాంటీన్లను, ఏపీలో అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తోంది హరే కృష్ణ అక్షయపాత్ర ఫౌండేషన్. ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయ మార్కెట్లతో పాటు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నంద్యాల వంటి నగరాల్లో ప్రభుత్వాల సహకారంతో 5 రూపాయలకే భోజనం అందిస్తోంది. తెలంగాణలో అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ద్వారా రోజు సుమారు 60,000 మంది కడుపు నిండుతోంది. క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలకు తీసుకునే సొమ్ము నేరుగా అక్షయపాత్రకు వెళ్తోంది. ఆహారం తయారీకి అవసరమైన సబ్సిడీని ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఏపీలో అన్న క్యాంటీన్లలో ఒక్కొక్కరికి 73 రూపాయల్ని రాయితీగా ఇస్తోంది ఏపీ సర్కార్. తెలంగాణలోనూ ప్రాంతాన్ని బట్టి, అందిస్తున్న ఆహారాన్ని బట్టి అక్కడ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నిధులు అందిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో 50, నగరాల్లో 100 రూపాయలు పెట్టనిదే భోజనం దొరకదు. అలాంటిది ప్రభుత్వాలు ముందుకొచ్చి సబ్సిడీలు ఇచ్చి 5 రూపాయలకే భోజనం అందించడం, ఆకలి తీర్చే పథకాన్ని అమలు చేయటం గొప్ప విషయమే. తమిళనాడులో సక్సెస్ అయిన అమ్మ క్యాంటీన్లు కర్ణాటకలో ఇందిర క్యాంటీన్ల పేర్లతో ప్రారంభమయ్యాయి. ఇందిర క్యాంటీన్లలో స్వల్ప ధరలకే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతగా మొత్తం బెంగళూరు నగరంలో 101 ఇందిర క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, 10 రూపాయలకు మధ్యాహ్న భోజనం, 10 రూపాయలకు డిన్నర్ అందిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందిర క్యాంటీన్లో భోజనం చేసి మెచ్చుకున్నారు. ఇందిర క్యాంటీన్లలో వాటర్ కూలర్లు, వృద్ధులు కూర్చోటానికి ఏర్పాట్లు, మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. బెంగళూరులోనూ 152 ఇందిర క్యాంటీన్లలో రోజు 2 లక్షల మందికి పైగా ఆకలి తీర్చుకుంటున్నారు.
రకరకాల పనుల మీద నగరాలకు వచ్చి వెళ్లే వాళ్ళు, చిన్న చితకా పనులు చూసుకుని బతికే వాళ్ల కోసం ఒడిశా ప్రభుత్వం ఆహారం పేరుతో తక్కువ ధరకు నాణ్యమైన భోజనం పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 5 రూపాయలు చెల్లించి అన్నం, దాల్మా పాయితో పాటు ఒడిశా సంప్రదాయ వంటకాల్లో ఏదో ఒకదాన్ని ఆరగించవచ్చు. భువనేశ్వర్, కటక్, బ్రహ్మపురి, సంబల్పూర్, రూర్కెలా లాంటి అనేక నగరాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు లాంటి రద్దీ ప్రాంతాల్లో రోజు కనీసం 25,000 మంది ఆకలి తీర్చేలా ఈ భోజన కేంద్రాల్ని ఏర్పాటు చేసింది నవీన్ పట్నాయక్ సర్కార్. తెలంగాణలో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలోనే ప్రభుత్వం తక్కువ ధరకు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తోంది. అన్న యోజన పేరుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఫ్యాక్టరీలు, భవన నిర్మాణం లాంటి రంగాల్లో రెక్కలు ముక్కలు చేసుకున్న కూలీల ఆకలి తీర్చటమే. రోజంతా కష్టపడే వాళ్లకు కొద్దిగా పెడితే ఆకలి తీరదు, అలాగని మరీ తక్కువ ధరకు అన్నం పెడితే ప్రభుత్వ భారము పెరిగిపోతుంది. అందుకే 20 రూపాయలకు 4 చపాతీలతో పాటు అన్నం, ఆకుకూరలు, కూర, పచ్చడితో కూలీలకు ఈ క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు. ఢిల్లీలోనూ ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేసే ఆలోచనలో ఉంది కేజ్రీవాల్ సర్కార్. పేదవారి తలసరి ఆదాయం 35 రూపాయలు మాత్రమే ఉన్న దేశంలో ఇలాంటి పథకాల అవసరం ఉంది. దేశ రాజధానిలో ఇటీవల 4 పిల్లలు ఆకలి బాధతో చనిపోయిన సంఘటన అన్న క్యాంటీన్ల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తోంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ.